విధి నిర్వహణలో భాగంగా జగిత్యాల జిల్లా రాయకల్ మండలం భూపతిపూర్ వద్ద వాగు ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించిన జగిత్యాల ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మెట్పల్లి పాత్రికేయులు కోరారు. ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ అకాల మరణానికి చింతిస్తూ మెట్పల్లి పట్టణంలో సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాత్రికేయులు అందరూ కలిసి 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జమీర్ కుటుంబానికి పాత్రికేయులు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమీర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. సంఘటనపై వెంటనే స్పందించి జమీర్ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించిన ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి సీఈఓ రాజశేఖర్ సోమగోపాల్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ గారు భూపత్పూర్ దగ్గర వరదల్లో వార్తా సేకరణకు వెళ్ళి అకస్మాత్తుగా వరదల్లో చిక్కుకొని ప్రాణాలు అర్పించడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీన్ని మెట్పల్లి ప్రెస్ క్లబ్ తరఫున మేము చింతిస్తున్నాం. అంతేకాకుండా విలేకరులు అనేటువంటి వాళ్ళు వార్తలు ఎంత ముఖ్యమో వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళు కూడా ముఖ్యం కాబట్టి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వార్తా సేకరణకు వెళ్ళాలి. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఈ యొక్క అకాల మరణం చెందినటువంటి ఎన్టీవీ రిపోర్టర్ జమీర్కు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరియు ఎన్టీవీ యాజమాన్యం కూడా స్పందించి 5 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మేము కూడా ప్రెస్ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.